ఖుదిరామ్ బోస్ భారతీయ స్వాతంత్ర సమరవీరులలో మొదటి తరానికి చెందిన అతి పిన్న వయస్కుడు భారతదేశాన్ని వేధిస్తున్న బ్రిటిష్ అధికారిపై బాంబు వేసిన మొదటి సాహసవీరుడు ఖుదిరామ్ ఈ కారణంగా అతనిని ఉరితీసే నాటికి అతని వయసు కేవలం 18 సంవత్సరాల 7 నెలల 11 రోజులు ఇతడు పశ్చిమ బెంగాల్ మిడ్నాపూర్ జిల్లా హబీబ్పూర్లో 1889 డిసెంబర్ 3న త్రైలోక్యనాథ్ బోస్ మరియు లక్ష్మీప్రియాదేవి దంపతులకు పుత్రుడుగా జన్మించాడు బోస్ చిన్న వయసులోనే తన తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు పాఠశాలలో చదువుతున్న రోజుల్లో అరవింద్ ఘోష్ సిస్టర్ నివేదిత వంటి వారి ప్రవచనాలకు బోస్ చాలా ప్రభావితుడయ్యాడు అప్పుడే అతనికి స్వాతంత్రకాంక్ష కలిగింది అందుకే చిన్ననాటి నుంచి తీవ్రమైన స్వాతంత్రకాంక్షతో రగిలిపోయేవాడు మొదట్లో అక్రా అనే విప్లవ సంస్థలో చేరాడు తన నాయకత్వ లక్షణాలు సాహసోపేతమైన స్ఫూర్తితో ఆ సంస్థలో అందరి దృష్టిని ఆకర్షించాడు ఇతనికి అతని టీచర్ సత్యం వూదనాథ్ బోస్ భగవద్గీత స్ఫూర్తిగా నిలిచాయి 1905 లో బెంగాల్ విభజన అతడిలో బ్రిటిష్ ప్రభుత్వంపై మరింత కసిరేపింది 16 ఏళ్ల వయసులోనే ప్రభుత్వ కార్యాలయాలు పోలీస్ స్టేషన్లను బాంబులతో పేల్చేశాడు 1907 ఆగస్ట్ 26న ఒక కేసు విచారణ సందర్భంగా ఎంతో మంది యువకులు కోర్టు ముందర ఆసక్తిగా గుమిగుడి ఉన్నారు పరిస్థితి శాంతియుతంగా ఉన్నప్పటికీ ఉన్నట్లుండి పోలీసులు లాఠీలకు పని చెప్పారు ఈ వ్యవహారాన్ని కొద్ది దూరంలో నిలబడి చూస్తున్న సుశీల్ కుమార్ సేన్ అనే 15 ఏళ్ల యువకుడు ఈ దాడిని చూసి భరించలేక ఆవేశంతో ఒక ఇంగ్లీష్ అధికారి ముక్కు మీద ఒక గుద్దు గుద్దాడు వెంటనే పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్లారు ఈ కేసు విచారణ చేసిన జడ్జి కింగ్స్ఫోర్డ్ అనే అధికారి ఇతను భారతీయుల పట్ల క్రూరత్వానికి పెట్టింది పేరు ఇతను యుగాంతర్ అనే పత్రిక మీద ప్రతికూల నిబంధనలు ఎప్పుడూ విధిస్తూ ఆ పత్రికా కార్యకర్తలకు నరకయాతన పెట్టేవాడు చిన్నవాడన్న దయ లేకుండా సుశీల్ కుమార్ కు జడ్జి 15 కొరడా దెబ్బలను శిక్షగా విధించాడు కానీ సాహసవంతుడైన ఆ యువకుడు ప్రతి కొరడా దెబ్బకు వందే మాతరం అని నినదించాడు ఈ సంఘటన తరువాత స్వతంత్ర వీరులంతా కింగ్స్ఫోర్డ్ కు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు నిర్దయుడైన ఫోర్డ్ లాంటి వారు ఉన్నంత వరకు దేశభక్త వీరులకు కష్టాలేనని భావించి అతని చంపడానికి నిశ్చయించుకున్నారు 1908 ఏప్రిల్ మొదటి వారంలో జుగాంతర్ అనే విప్లవ సంస్థకు చెందిన విప్లవ వీరులు కొందరు కోల్కతాలో ఒక ఇంటిలో రహస్యంగా సమావేశమై కింగ్స్ఫోర్డ్ ను అంతం చేయడానికి ఒక ప్రణాళిక రచించారు ఈ సమావేశంలో అరవింద్ ఘోష్ కూడా ఉన్నారు 1908 ఏప్రిల్ 30 రాత్రి వేళ వీరిద్దరూ ముజఫర్పూర్లోని యూరోపియన్ క్లబ్కు ఒక బాంబు రివాల్వర్ తీసుకుని వెళ్లారు కింగ్స్ఫోర్డ్ క్లబ్ వాహనం బయటకు రాగానే దానిపై బాంబును విసిరేసి ఇద్దరు చెరోదికు పరిగెత్తి వెళ్లిపోయారు అయితే ఖుదిరామ్ బోస్ ప్రఫుల్ల చాకీలు గమనించిన విషయం ఏమిటంటే అసలు ఆ వాహనంలో కింగ్స్ఫోర్డ్ లేడు అతని భార్య కుమార్తెలు మాత్రమే ఉన్నారు ఆ తరువాత ఒక రైల్వే స్టేషన్లో టీ తాగుతుండగా ఖుదిరామ్ బోసును పోలీసులు పట్టుకోగలిగారు ఖుదిరామ్ను నిర్బంధించి 2 నెలల పాటు విచారణ చేశారు ముజఫర్పూర్ బాంబు కేసులో ఫోర్డ్ భార్య కుమార్తెల మరణానికి కారకుడైన ఖుదిరామ్కు మరణశిక్ష విధించారు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని న్యాయాధికారి అడిగినప్పుడు ఆ జనసంద్రమైన కోర్టు ఆవరణలో ఖుదిరామ్ మీరు నాకు కొంచెం సమయమిస్తే బాంబుల తయారీ గురించి చదువుతాను అని నవ్వి ఊరుకున్నాడు పెదవులపై చిరునవ్వు చెదరకుండా ఖుదిరామ్ మృత్యువుని ఆహ్వానించాడు దేశం కోసం బలిదానం చేశాడు బోస్ పట్టుబడిన రైల్వే స్టేషన్కు ఖుదిరామ్ బోస్ పూస అని ఈ మధ్యే పేరు పెట్టారు అంతటి గొప్ప వీరుడు తొలి స్వాతంత్ర సమరయోధుడు అయిన ఖుదిరామ్ బోస్ జీవిత చరిత్ర మీద తెలుగు తమిళం మలయాళం కన్నడ బెంగాలీ హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఖుదిరామ్ బోస్ అనే సినిమాను విడుదల చేశారు ఇంతటి మంచి స్వాతంత్ర సమరయోధుడి సినిమాకి రిలీజ్ కష్టాలైతే వచ్చాయి
తారాగణం మరియు సాంకేతిక వర్గం ఎంతో కృషి చేసి ఒక స్వాతంత్ర సమరయోధుడి కథని అంతగా ప్రాచుర్యంలో లేని స్వాతంత్ర సమరయోధుడి కథని ప్రజల్లోకి తీసుకురావాలనే ఆలోచన కృషి కూడా ఫలించలేదు వారికి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర చుక్కెదురైంది దర్శక నిర్మాతలు ఈ సినిమాని ఓటిటి ప్లాట్ఫామ్ ద్వారా రిలీజ్ చేశారు ఇంతటి మంచి సినిమాని ఆదరించాల్సిన బాధ్యత మన భారతీయులందరి మీద కూడా ఉంది సో లెట్ us వాచ్ దిస్ మూవీ లెట్ us నో అండ్ టీచ్ ఆర్ యంగ్ జనరేషన్ అబౌట్ ద ఫస్ట్ యంగెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ ఇన్ ఇండియా థాంక్యూ